కాలం మారుతోంది టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది అయితే ఏ టెక్నాలజీ పెరిగినా సరే కరెంటు మాత్రం తప్పనిసరిగా కావాల్సిందే ఎలక్ట్రానిక్ ఐటమ్స్తో కరెంటు బిల్లులు తడిసి మోపడైపోతూ ఉంటాయి ఇక ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ కామన్ అయిపోయింది వాటికి తోడు వైఫైలు దానికి రోటర్లు టీవీలు ల్యాప్టాప్లు టాబ్లెట్లు ఇలా ఎటు చూసినా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కనిపిస్తూనే ఉన్నాయి ఇక సిస్టమ్ ఉంటే సౌండ్ సిస్టమ్ కంపల్సరీ వాషింగ్ మిషన్ ఫ్యాన్ ఏసీ వ్యాక్యూమ్ క్లీనర్ ఇలా లెక్క చదువుకుంటూ వెడుతుంటే చాంతాడంత అవుతుంది కానీ పవర్ను తెలివిగా వాడితే చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు వేల నుంచి వందల్లోకి రావచ్చు ఒకవేళ వందల్లో ఉంటే వంద రూపాయలతో సరిపెట్టుకోవచ్చు ఈ రోజుల్లో కామన్గా ఇంటికి కరెంటు బిల్లు ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు వస్తుంది ఇక మధ్య తరగతి వాళ్లకు ఏసీ లాంటివి ఉంటే ఎండాకాలం వచ్చిందంటే ఆ బిల్లు మూడు నుంచి నాలుగు వేలతో అదిరిపోతుంది అయితే వీటిని తగ్గించుకోవడం చాలా అంటే చాలా సులువు మొదట్లో మూడు నాలుగు వందలు తగ్గినా చాలు ఏడాదికి ముప్పై ఆరు వందలవుతుంది రెండు వందలు మిగిలిన కూడా ఏ కేబుల్ బిల్లుకో పేపర్ బిల్కో పనికొస్తుంది కదా తక్కువ పొదుపే రేపు మరింత సేవింగ్స్గా కనిపిస్తాయి సో దానికి మనం ఏం చేయాలి ఇంట్లో రీఛార్జ్కి ఒక ఛార్జర్ వాడడం మంచిది ఒకరి తర్వాత ఒకరు ఛార్జ్ చేసుకోవడం వల్ల కరెంటు చాలా ఆదా అవుతుంది ఎందుకంటే ఛార్జర్లు ఉన్నవి కదా అని రూమ్కి ఒకటి పెట్టడం వల్ల మనం వాడకపోయినా కూడా ఏడాదికి పది శాతం కేవలం వీటి వల్లే అదనపు విద్యుత్ బిల్లు వస్తుంది మనం వాడటం లేదు కదా అని ప్లగ్ ఉంచి స్విచ్ ఆఫ్ చేస్తామేమో అది కూడా తప్పే అవసరం లేకుంటే వెంటనే ఆ ప్లగ్ నుండి కూడా తీసివేయాలి ఇక చదువుకునే వాళ్ళు రూమ్ అంతా పెద్ద లైట్ వేసి చదువుకోకుండా టాస్క్ లైట్ వాడితే చాలా మంచిది వెలుతురు ఎక్కువగా ఉంటుంది కరెంటు కూడా చాలా సేవ్ అవుతుంది ఇక సిఎఫ్ బల్బులు బాగా వెలుగుతున్నాయి కదా అని వాడితే మాత్రం మొదటికే మోసం వస్తుంది ఎందుకంటే కొత్త బల్బు కొనడానికి ఇబ్బంది పడతాం కానీ వీటి వల్ల తొంభై శాతం అదనంగా కరెంటు బిల్లు వస్తుంది కాబట్టి ఇవి ఉంటే వెంటనే ఎల్ఈడి బల్బులతో మార్చడం ఉత్తమం ఇక ఇంట్లో కరెంటు బిల్లు ఎక్కువగా రావడానికి ముఖ్య కారణం డెస్క్ టాప్ ల్యాప్టాప్లు కూడా వీటిని అవసరం ఉంటేనే వాడాలి పక్కకు వెళ్ళినా సరే షట్ డౌన్ చేసి వెళ్ళాలి ఒక ఐదు పది నిమిషాలు అయితే ఓకే కానీ అంతకు మించైనా సరే ఖచ్చితంగా షట్ డౌన్ చేసి స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళాలి ఎందుకంటే ఈ నిమిషాలే కౌంట్ అయ్యి నెలకు నూట యాభై నిమిషాలు అంతకంటే ఎక్కువ చొప్పున ఐదు యూనిట్లకు ఎక్కువగా వస్తుంది ఇలా ఐదు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇలా వాడితే చాలు నెలకు కనీసం రెండు వందల పైన అదనపు బిల్లు కట్టాల్సి వస్తుంది ఇక వెంటిలేషన్ వాడుకోవడం అనేది చాలా చాలా అవసరం నేచురల్ లైట్ ఇంట్లోకి వస్తే నీట్గా ఆహ్లాదంగా ఎలాంటి వాసన లేకుండా ఉంటుంది ఇక ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్ళు వేడి నీటితో స్నానం చేయడానికి ఇష్టపడతారు సందర్భాన్ని బట్టి చన్నీటి స్నానం చేయండి ఇది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఇక అలాగే హీటర్స్ని పెట్టి వదిలేయకుండా టైం లిమిట్ చూసుకోండి ఆ టైంకి మించి ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా పెట్టకండి వీలుంటే తగ్గించుకునే మార్గమే ఆలోచించండి ఇక ఇంట్లో ఐరన్ చేసుకుంటే ఒకేసారి ఎక్కువ బట్టలు చేసుకోవడం వల్ల కూడా పవర్ సేవ్ అవుతుంది ఇక నెలకు ఒక వారం వాషింగ్ మిషన్ లోడ్ని తక్కువ చేసుకోవడం ఉత్తమం చాలని నీటితో ఉతకడం అనేది కూడా అవసరం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చాలా వరకు డబ్బును ఆదా చేస్తాయి మన జేబులోని సొమ్మును ఖర్చు పెట్టకుండా కాపాడుతాయి విడిగా చూస్తే ఇవన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయేమో కానీ ఈ రోజు మిగిలిన పది రూపాయలు నెల అయ్యే వరకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా సేవ్ అవుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది మనం ఖర్చు చేసేది కాదు అదనంగా సంపాదించింది అనే లాజిక్ని అస్సలు మర్చిపోకండి అంటే మీరు టైంకి స్విచ్ ఆఫ్ చేయటం వలన మీరు డబ్బు సంపాదిస్తున్నారన్నమాట ఇక అవసరం లేని మరుక్షణం లైట్ల దగ్గర నుంచి అన్నీ ఆఫ్ చేసుకోవాలి టీవీలు కూడా ఆన్ చేసి గంటల తరబడి ఫోన్ లో మాట్లాడేవారు ఉంటారు ఇలాంటి వాళ్లు ముప్పై శాతం అదనపు బిల్లులు చెల్లిస్తున్నారని ఓ నేషనల్ సర్వేలో తేలింది ఇక ఇవి మనం సేవ్ చేసుకునేవి ఇవి కాకుండా కరెంటు బిల్లులో కూడా చిన్న మతలబు ఉంది అయితే ఇది అందరికీ తెలిసిందే అయినా కూడా చాలా మంది అలసత్వం ప్రదర్శిస్తూ ఉంటారు ఇక్కడ మనకు వేరువేరు స్లాబ్స్ ఉన్నాయి ఉదాహరణకు హైదరాబాద్ లో ఇంటి కరెంటు బిల్లులో స్లాబ్స్ చూస్తే మొదటి యాభై యూనిట్ల వరకు ఒక రూపాయి నలభై పైసలు మాత్రమే ఈ స్లాబ్స్లో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఈ రోజుల్లో మినిమం చిన్న ఇల్లు ఉన్నవాళ్ళు కూడా యాభై ఒక్క యూనిట్ల నుంచి వంద యూనిట్ల వరకు వాడుతున్నారు దీనికి మనం కట్టాల్సింది రెండు రూపాయల అరవై పైసల మేర ఛార్జ్ మధ్యతరగతి ముగ్గురు ఉన్న కుటుంబం వాళ్ళు చలికాలంలో అయితే ఈ బిల్లు పెరగకుండా చూసుకోవచ్చు అవసరం ఉన్నప్పుడు కంప్యూటర్ టీవీ మాత్రమే వాడుకుంటే చాలు వంద యూనిట్లలోపు సర్దుకుంటే చాలా తక్కువ బిల్లు కట్టడానికి ఆస్కారం ఉంది కానీ ఎగువ మధ్యతరగతి కుటుంబం కొంప ముంచేది ఇక్కడే చాలామంది రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడుతూ ఉంటారు ఈ స్లాబ్కి మనం కట్టాల్సిన బిల్లు నాలుగు రూపాయల ముప్పై పైసలు ఎక్కడే ఎక్కువగా బిల్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మీరు చేయాల్సింది మొదటి ఇరవై రోజులు రీడింగ్ నోట్ చేసుకున్న తరువాత అవసరం లేని వ్యాక్యూమ్ క్లీనర్ కానీ లేదంటే వాషింగ్ మిషన్ కానీ అలాగే హీటర్ ఐరన్ బాక్సులను సైతం ఇక్కడ మీరు జాగ్రత్తగా పొదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వంద యూనిట్లకు ఒక్క హాఫ్ యూనిట్ పెరిగినా సరే నూట యొక్క యూనిట్ల స్లాబ్లోకి వెళ్ళిపోతుంది అంటే మీరు యూనిట్కి ఒక రూపాయి నలభై పైసలు కట్టాల్సింది రెండు రూపాయల అరవై పైసలు కట్టాలన్నమాట అదే వంద యూనిట్లకు జస్ట్ హాఫ్ యూనిట్ పెరిగినా సరే మీరు కట్టాల్సింది నూట యొక్క యూనిట్లు అవుతుంది అంటే మీరు వాడుకున్న దానికి రెండు రూపాయల అరవై పైసలకు బదులుగా నాలుగు రూపాయల ముప్పై పైసలు చెల్లించాల్సి వస్తుంది ఇక రెండు వందల యూనిట్ల నుంచి హాఫ్ యూనిట్ జస్ట్ అలా ఎక్కువ వాడినా కూడా నాలుగు రూపాయల ముప్పై పైసలకు బదులుగా ఐదున్నర రూపాయలు మీరు కట్టాల్సి వస్తుంది అంటే ఇక్కడ మీకు యూనిట్స్ పెరగడం వల్ల ఒక్కసారిగా ఛార్జ్ కూడా డబల్ అయిపోతుంది అనమాట అంతేకాదు మీరు టోటల్ స్లాబ్ మారిపోయి ఎల్టీ క్యాట్ బీటూత్ జోన్లోకి వచ్చేస్తారు రెండు వందల యూనిట్లు దాటితే మినిమం ఛార్జ్ ఐదు వందల రూపాయలు అంటే మీరు రెండు వందల యూనిట్లు దాటేసి పడితే దాదాపుగా మీ కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు కట్టాల్సి వస్తుంది ఇక అంతకమించి పెరిగింది అనుకోండి మనం దాదాపుగా యూనిట్కి ఏడున్నర రూపాయలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీలైనంతగా రెండు వందల లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఆదా అవుతుంది ఇక ఈ బిల్లుకు సర్వీస్ ఛార్జు కస్టమర్ ఛార్జు అని యాభై ఐదు రూపాయల అదనం ఇక మీ బిల్లు ముప్పై ఒక్క రోజులకు కాకుండా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ముప్పై రెండవ రోజు బిల్లు కొట్టాడంటే అంతే ఆ యూనిట్ స్లాబ్స్ నెక్స్ట్ మంత్లో కలిసి బిల్లు పెరుగుతుంది అంటే వాళ్ల తప్పుకు మన నిండా మునిగిపోతాం కాబట్టి డిజిటల్ రీడింగ్ని నమోదు చేసుకోవడం అలవాటు చేసుకోండి మీకు బిల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తప్పనిసరిగా రీడింగ్ను నోట్ చేసుకోండి ఆ తర్వాత పది రోజులకు మళ్ళీ అలాగే మరో పది రోజులకు ఆ తరువాత మీకు ఏమేమి తగ్గించాలో ఒక అవగాహన వస్తుంది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్క యూనిట్ లోపు ఆదా చేసినా కూడా మనకు ఐదు వందల రూపాయలు మిగులుతాయి అనే విషయం ఇరవై రోజులకి ఎంత కాలింది ఇంకా ఎంత అవసరముందో లెక్క వేసుకోండి మీరు ఐదు నిమిషాలు చూడడం వల్ల పది రోజులు ఆదా చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ గవర్నమెంటు చాలా తెలివిగా డొమెస్టిక్లోనే ఈ మూడు రకాల స్లాబ్స్ను విధించింది ఎంత ఎక్కువ వాడితే అంత బిల్ పెరిగిపోతూ ఉంటుంది ఒకప్పుడు వందలోపు ఒకటి రెండు వందలలోపు మరో స్లాబ్తో ఒకే బిల్ లో కౌంట్ చేసేవారు ఇప్పుడు వినియోగం బాగా పెరిగాక స్లాబ్ సిస్టమ్ తెచ్చి జనాల నుంచి పిండేస్తున్నారు అయితే మనం పొదుపుగా వాడుకుంటే ఆ నింద ఎవరిపై వేయాల్సిన అవసరం ఉండదు కదా నిర్లక్ష్యంతో ఒక్క యూనిట్ ఎక్కువ వాడుకునే బదులు డిజిటల్ మీటర్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఒక్క పది రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది స్లాబ్ మారిందంటే మన జేబు గొల్లైనట్టే అందుకే పవర్ సేవింగ్ స్టార్స్ ని ఎక్కువ ఉన్నవారు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్గా కొనడం ఉత్తమం దానివల్ల పవర్ సేవ్ అవడమే కాదు పరోక్షంగా మనకు ఆ వస్తువు మీద డిస్కౌంట్ వచ్చినట్లే అని గుర్తుంచుకోండి ఒక్కే ఒక విషయం ఫైవ్ స్టార్ లేని ఎలక్ట్రానిక్ వస్తువుల వల్లే సంవత్సరానికి వెయ్యి రూపాయలు మనకు ఖర్చు అవుతుంది అంటే ఐదేళ్లకు ఐదు వేలు మనం కట్టాల్సి వస్తుంది వస్తువు కొనే సమయంలో మనం కేవలం రెండు వేలు ఎక్కువ పెడతామేమో దానివల్ల మనకు ఐదేళ్లు వాడుకుంటే ఐదు వేలు పదేళ్లు వాడుకుంటే పదివేలు మిగిలినట్లే కదా ఈ చిన్న లాజిక్ని మాత్రం అస్సలు మరిచిపోకండి పవర్ బిల్ని సేవ్ చేసుకోండి గవర్నమెంట్ మాయలో పడిపోయి మీ ఇంటిని గుల చేసుకోవద్దు మరి ఈ వీడియోపై మీకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీ డౌట్స్పై మాసం టీవీ మరో వీడియో ద్వారా మీకు సహకరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెండు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి